ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఇద్దరు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణకు ప్రివిలేజెస్ కమిటీకి స్పీకర్కు మధ్య ఒక వివాదం నడుస్తున్నది. అంటే నిజానికి అది వివాదం అనకూడదు. ఎవరి హక్కులను వాళ్ళు ఎవరి తరఫున వారు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం అధికారి రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ అతను ప్రివిలేజెస్ కమిటీ ఆదేశాలను తీర్పులను గౌరవించాలా, నోటీసులకు ప్రతిస్పందించాలా లేదా అనే అంశం మీద మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు చేసేవారందరూ మహారాష్ట్ర బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరిస్తున్నారు. కానీ నిజానికి బాంబే హైకోర్టు ఏం తీర్పు ఇచ్చింది, ఎవరెవరి మధ్య ఇది జరిగింది, ఎంత వివరంగా నాకు తెలిసినంత వరకు ఎవరు ఇప్పటి వరకు చేసినట్టు లేదు. అంటే ప్రజలు ఇన్ఫార్మ్డ్ డిస్కషన్, అంటే మరింత సమాచారం తెలుసుకుని చర్చ చేయడానికి వీలుగా నాకు సాధ్యమైనంత సమాచారాన్ని నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. 2006 మార్చి 7వ తేదీన మహారాష్ట్ర ఎమ్మెల్యే శ్రీ జనార్దన్ చందూర్కర్, మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్, 62 సంవత్సరాల శ్రీ నందలాల్ ఇచ్చిన ఆదేశాలు ప్రజాప్రతినిధిగా ఉన్న తన హక్కులకు భంగం కలిగించాయని, అసెంబ్లీ హక్కులకు భంగం కలిగించాయని బొంబాయి హైకోర్టులో కేసు వేశారు. 2008 ఆగస్టు 14న బొంబాయి హైకోర్టు దీనిపై తీర్పు చెప్పింది. ఈ కేసులో ప్రిన్సిపల్ కార్యదర్శి, మహారాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి, మహారాష్ట్ర శాసనసభ స్పీకర్, మహారాష్ట్ర ప్రివిలేజెస్ కమిటీ కన్వీనర్, ముంబై పోలీస్ కమిషనర్ ప్రతివాదులుగా ఉన్నారు. ఈ వారంలో ఎన్నికల కమిషనర్, మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మధ్య లేఖల యుద్ధం జరిగింది. ఈ వివాదంలో శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ ముందుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా 2008 జనవరి 2న ఎన్నికల కమిషనర్కు ప్రివిలేజెస్ కమిటీ నోటీసు జారీ చేసింది. 4వ తేదీలోగా కమిషనర్ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది. ఆయన స్పందన చూసిన తరువాత రాజ్యాంగం కోర్టు తీర్పులకు అనుగుణంగా ప్రివిలేజెస్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని కమిషనర్కు తెలియచేశారు. తాను వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా ఆదేశించారు. తమ నోటీసుకు కమిషనర్ ఇచ్చిన సమాధానం ప్రివిలేజెస్ కమిటీకి నచ్చలేదు. ఆయన సంతకం లేకుండా ఒక లేఖ పంపించారు. 2008 జనవరి 16న జరిగిన సమావేశంలో కమిషనర్ అభిప్రాయాలను ప్రివిలేజెస్ కమిటీ తిరస్కరించింది. కమిటీ ముందుకు కమిషనర్ స్వయంగా హాజరు కాకపోవటాన్ని కూడా కమిటీ తీవ్రంగా పరిగణించింది. సంతకం లేకుండా సమాధానం పంపడం, స్వయంగా హాజరు కాకపోవటం వల్ల ఎన్నికల కమిషనర్ 7 రోజుల సివిల్ కారాగార శిక్ష విధించాలని ప్రివిలేజెస్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఈ వివాదాన్ని పరిశీలించిన మహారాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ తీర్పుతో ఏకీభవించింది. అయితే శిక్షాకాలాన్ని 2 రోజులకు తగ్గించింది. మహారాష్ట్ర స్పీకర్ 2008 మార్చి 27న వారెంట్ ఆఫ్ కమిట్మెంట్ జారీ చేశారు. పోలీసు సీనియర్ ఇన్స్పెక్టర్ అదే రోజున ఎన్నికల కమిషనర్ నందనాలను అరెస్ట్ చేసి 2 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల చేశారు. అయితే అసెంబ్లీ హక్కులో ఉల్లంఘించినందున ఎందుకు మిమ్మల్ని శిక్షించరాదు అనే నోటీసును ప్రివిలేజ్ కమిటీ ఇవ్వలేదని కమిషనర్ కోర్టులో వాదించారు. ఆ విధంగా ప్రివిలేజెస్ కమిటీ సహజ న్యాయ సూత్రాలను, తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించింది అంటూ కమిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అలాగే ప్రివిలేజెస్ కమిటీ ఏకపక్షంగా వ్యవహరించిందని న్యాయవాది పేర్కొన్నారు. అయితే ఈ కేసులో నియమించబడిన అమికస్ క్యూరీ అయిన సీనియర్ అడ్వకేట్ మాత్రం సమాధానం చెప్పడానికి కమిషనర్కు అన్ని అవకాశాలు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. తన సంతకంతో సమాధానం కమిషనర్ చెప్పలేదని, వ్యక్తిగతంగా హాజరు కాకుండా ప్రివిలేజెస్ కమిటీని అగౌరవపరిచారని కూడా అమికస్ క్యూరీ తన అభిప్రాయంలో పేర్కొన్నారు. కమిటీకి తీర్పులు ఇచ్చే అధికారం ఉన్నదని, కమిషనర్ ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని కమిటీ అభిప్రాయపడింది. దానిని గౌరవించాల్సిందేనని అమికస్ క్యూరీ స్పష్టం చేశారు. కమిషనర్ ఆలస్యంగా ఇప్పుడు సహజ న్యాయ సూత్రాలు, ప్రాథమిక హక్కులు గౌరవించలేదని గగ్గోలు చేస్తే ఏమీ ఉపయోగం లేదని కూడా అమికస్ క్యూరీ స్పష్టం చేశారు. తమ ముందు హాజరై తన వాదనను వినిపించకపోతే వచ్చే పరిణామాలు తెలిసిన ఎన్నికల కమిషనర్ కమిటీ ముందు హాజరు కాకపోవడం పెద్ద తప్పిదమని కూడా అమికస్ క్యూరీ అభిప్రాయపడ్డారు.
అలాగే ప్రివిలేజెస్ కమిటీ చేసిన నిర్ణయాన్ని న్యాయ సమీక్ష పేరుతో తిరగదోడే అధికారం హైకోర్టుకు కూడా లేదని తేల్చి చెప్పారు. అయితే కమిటీ తీర్పు దురుద్దేశంతో కూడినట్లు స్పష్టంగా కనిపించిన ఎక్స్ఫాసి మ్యాలిఫైడ్, ఒక పక్షం వైపు మోజుతో తీసుకున్నట్లు కనిపించిన క్యాప్రిసియస్, దీనితో హైకోర్టు జోక్యం చేసుకోవచ్చు. ఎన్నికల కమిషనర్ అరెస్టుకు స్పీకర్ జారీ చేసిన ఆదేశాలు, ప్రిన్సిపల్ కార్యదర్శికి, పోలీస్ కమిషనర్ కూడా ఇచ్చిన ఆదేశాలు కూడా కమిషనర్కు చూపించారు. ప్రివిలేజెస్ కమిటీ అధికారాలను ఎన్నికల కమిషనర్ ఏ దశలోనూ సవాలు చేయలేదు. తన వాదన వినకుండా శిక్ష వేయటం సమంజసం కాదని మాత్రమే నందలాల్ వాదించారు. అయితే ప్రివిలేజెస్ కమిటీ ఎన్నికల కమిషనర్కు పంపిన అనేక నోటీసుల వివరాలను జాగ్రత్తగా భద్రపరిచి కోర్టుకు సమర్పించగలిగింది. పదే పదే కమిటీ ఇచ్చిన నోటీసులను నందలాల్ బేఖాతరు చేశారు. ప్రివిలేజెస్ కమిటీ మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్ అసెంబ్లీ కార్యదర్శి అభిప్రాయాలను కూడా తెలుసుకున్న తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంది. నిజానికి అడ్వకేట్ జనరల్ కమిటీ ముందుకు స్వయంగా వచ్చి తన అభిప్రాయాలను వెల్లడించారు. అయితే ఎన్నికల కమిషనర్ మాత్రం తాను స్వయంగా కమిటీ ముందుకు హాజరు కాని అవసరం లేదని, రాతపూర్వకంగా సమాధానం చెబితే చాలని అభిప్రాయపడ్డారు. 2008 మార్చి 26న కమిటీ సమావేశమై కమిషనర్ ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ణయించింది. అసెంబ్లీ అందుకు ఆమోదించింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రివిలేజెస్ కమిటీ చాలా హుందాగాను సంయమనంతోనూ వ్యవహరించింది, నిపుణులను సంప్రదించింది. స్వేచ్ఛ కావాలని కోరుకునేవారు బాధ్యతలను మర్చిపోరాదని హైకోర్టు గుర్తు చేసింది. ప్రివిలేజెస్ కమిటీకి నోటీసులు తీర్పులు ఇచ్చే అధికారం ఉంది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సైతం ఈ నోటీసులను తీర్పులను గౌరవించాల్సిందేనని హైకోర్టు తన తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొంది. వారెంట్ ఆఫ్ అరెస్ట్ను తనకు జైలు నుంచి విడుదల చేశాక చూపించారని నందలాల్ తరఫు న్యాయవాదులు చేసిన వాదనలను కూడా హైకోర్టు తిరస్కరించింది. అరెస్ట్ అయి జైలుకు వెళ్లే పరిస్థితులను ఎన్నికల కమిషనరే స్వయంగా సృష్టించుకున్నాడని కూడా హైకోర్టు అభిప్రాయపడింది. ప్రివిలేజెస్ కమిటీ తీర్పులు రాజ్యాంగబద్ధమేనని, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి కూడా అవి వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పును జస్టిస్ ఏఎస్ సయ్యద్, జస్టిస్ ఆర్ఎంఎస్ ఖండేవార్కర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రధాన కమిషనర్ నిమ్మగడ్డకు, మంత్రులు పెద్దిరెడ్డి బొత్సలకు, స్పీకర్ తమ్మినేనికి, ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ సభ్యులు కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డికి మధ్య నలుగుతున్న ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందా, వివాదానికి దారితీస్తుందా, మళ్ళీ హైకోర్టులకు ఎక్కుతుందా, ఏది ఏమైనా ఒక స్పష్టమైన ప్రెసిడెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ప్రివిలేజెస్ కమిటీ నోటీసులు జారీ చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పకుండా దాని ముందు ప్రివిలేజెస్ కమిటీ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. తన ముందుకు చీఫ్ సెక్రటరీ రాలేదు, పంచాయతీరాజ్ కమిషనర్ రాలేదు, పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి రాలేదు, అధికారులు సహకరించడం లేదని వాదనలు చేస్తూ లిటిగేషన్ క్రియేట్ చేస్తూ బ్యాడ్ బ్లడ్ క్రియేట్ చేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ప్రివిలేజెస్ కమిటీ నుంచి నోటీసు వస్తే ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. ఏది ఏమైనా బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పు ముందు ఆయన తలవంచక తప్పదేమో. అయితే ఆయనకు మరి లైఫ్ లైన్ ఇచ్చేవారు, ఇటువంటి కోర్టు వివాదాలలో లైఫ్ లైన్ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారేమో మనకు తెలియదు. అంటే విసన్న చెప్పిందే వేదం అన్నట్టు కోర్టులు కూడా జడ్జి చెప్పిందే న్యాయం అన్నట్టుగా నడుస్తున్నది. కాబట్టి ఏమవుతుందో, ఏది ఏమైనా ఇది ఆసక్తికరంగా ఉంది. ఇది అంటే ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణ తర్వాత, పదవీ విరమణ తర్వాత కూడా ఈయనని అన్వయించి ఆయనను జైలుపాలు చేసే అంత శక్తియుక్తులు ప్రివిలేజెస్ కమిటీకి ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్నది ముంబై హైకోర్టు తీర్పును బట్టి. ఏది ఏమవుతుందో చూద్దాం.